దివంగత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. అయితే ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోవటం లేదు. కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఏడాది వ్యవధిలో భర్త ఓవైపు, కుమార్తెను కోల్పోయిన లాస్యానందిత తల్లి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక సోదరితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మిగిలిన సోదరిమణులిద్దరూ విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజున లాస్యానందిత తల్లి, సోదరిమణులు ఇద్దరూ ఎవరితోనూ మాట్లాడింది లేదు. ఈ విషయంలో నందిత కుటుంబ సభ్యులను కొందరు మీడియా ప్రతినిధులు కలిశారు. ప్రమాదం అసలు ఎలా జరిగింది, అసలు ఏమైంది అన్న వివరాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొత్త విషయాలు బయటకొచ్చింది. 2 కాలలో ఫిబ్రవరి 22 రాత్రి వేళ సదాశివపేట మండలం 6లోని మిస్కిన్ షా దర్గాకు వెళ్లి తెల్లవారుజామున పూజలు చేయించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక దర్గా నుండి తిరిగి ఇంటికి దారి పట్టారు. అయితే 2 కార్లలో ఒక కారులో ఎమ్మెల్యే లాస్యానందిత, కారు డ్రైవర్ ఆకాష్ తో పాటు నందిత సోదరి కుమార్తె శ్లోక ఉన్నారు. మరో కారులో ఇతర కుటుంబ సభ్యులున్నారు. ప్రమాదం జరగటానికి కొన్ని నిమిషాల ముందు వరకు చిన్నారి లాస్యానందిత కారులోనే ఉన్నారు. అయితే నగరానికి చేరుకోవటానికి ముందు తన కారును లాస్యానందిత ఆపించారు. తమ కారులో ఉన్న శ్లోకను తన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారులో ఎక్కించారు. అలా ఎందుకంటే చిన్నారి స్కూల్కు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ముందు వెళ్లేందుకు వీలుగా శ్లోకను కారులో ఎక్కించి ఇంటికి వెళ్లాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు. తాను ఏదైనా తిని వస్తానని చెప్పి కుటుంబ సభ్యుల్ని పంపారు. ఇక ఇది జరిగిన కొన్ని నిమిషాల తర్వాతే వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఎమ్మెల్యే లాస్యానందిత మరణించడం జరిగింది. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని